కన్ఫరెన్స్ ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్తున్నాం రివర్స్ ఛార్జ్ మెకానిజం రివర్స్ ఛార్జ్ మెకానిజం సంబంధించి ఒక టెక్నిక్ చెప్తా అన్న టెక్నిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసినా ఇక్కడ టూ అనే ఉంటుంది ఫస్ట్ టూ పర్సన్స్ బై పర్సన్స్ ఎవరు పే చేయాలి రిసిపియంట్ పే చేయాలి రిసిపియంట్ ఎవరనేది కూడా కనుక్కోవడం కొంచెం కష్టమవుతుంది సో ఫస్ట్ అకౌంటింగ్ టెక్నిక్ ఏమంటే మనకి గోల్డెన్ రూల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అనేది గోల్డెన్ రూల్ కదా ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ టు హరి టూ అనే పర్సన్ ఎవరి ముందరైతే టూ ఉందో ఆ పర్సనే పే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ మన ఇక్కడ నేను కొన్ని సర్వీసెస్ చెప్తాను ఇప్పుడు ఆ సర్వీసెస్లో టూ అని ఎవరికి ఉంటే వాళ్ళు రివర్స్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది మీన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పర్సన్ ఎవరంటే టూ అని ఎవరికి ఉందే వాళ్ళు మన అకౌంటింగ్ రూల్ కూడా అదే క్రెడిట్లో ఎవరు ఉంటే ఆ పర్సనే గివర్ క్రెడిట్కి ముందర మనం ఏం పెడతాం టూ అని పెడతాం జిఎస్టీ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు హరి ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిలో జీటీఏ టూ అని ఉంది ఫ్యాక్టరీ సొసైటీ సో వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు రిసిపియంట్ వాళ్ళు వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది మీరు రిసిపియంట్ సప్లయర్ సర్వీస్ అవన్నీ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూ ఎవరి ముందర ఉంటే వాళ్ళు లయబుల్ అది మన గోల్డెన్ అకౌంటింగ్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అందులో ఫస్ట్ వచ్చేసి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ గురించి చెప్తుంది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ టూ పర్సన్స్ పర్సన్స్ వాళ్ళు రిసిపియంట్స్ పర్సన్స్ వాళ్ళు పే చేయాలి పర్సన్స్ ముందర టూ వస్తుంది గూడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పైన డెబిట్ మనకి టూ వచ్చిన వాళ్ళు మనకి ముఖ్యం ఇప్పుడు ఈ గూడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో టూ పర్సన్స్ ఎవరెవరు అంటే ఆల్ ఇండివిజువల్ పర్సన్స్ ఎక్స్క్లూడింగ్ ఒక త్రీ పర్సన్స్ ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళు కూడా అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ పర్సన్స్ హెచ్ఈఎఫ్ ఏ అండ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఈ ముగ్గురిని ఒకటే తీసేసి మిగతావన్నీ ఇంక్లూడ్ చేసింది చూడండి ఫ్యాక్టరీ సొసైటీ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు కోఆపరేటివ్ వాళ్ళు అందరూ ఇంక్లూడ్ అవుతారు జస్ట్ 3% పార్ట్నర్షిప్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అందరూ ఇంక్లూడ్ అవుతారు ఓన్లీ పర్సన్స్ ఎవరైతే ఎక్స్క్లూడ్ చేసినారంటే అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే ఎక్స్క్లూడ్ చేసినారు ఒకవేళ వాళ్ళకు కూడా ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కూడా వాళ్ళకు ఒక ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి యాజ్ పర్ ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అప్లికబుల్ అవుతారు వాళ్ళు పే చేయాల్సి వస్తుంది వాళ్ళ ముందర టూ వస్తుంది అప్పుడు అండ్ ఇక్కడ 6% అనేది అది కింద ఇంకా రిఫర్ అనాలిసిస్ ఉంది అనాలిసిస్లో క్లియర్గా అర్థమవుతుంది రివర్స్ ఛార్జ్ మెకానిజం షెల్ నాట్ అప్లై టూ సర్వీసెస్ బై జిటిఏ ఎవరికి ఈ సర్వీసెస్ టూ పర్సన్స్ ఎవరంటే ఈ రోడ్ టూ గూడ్స్ క్యారేజ్ ఏజెన్స్ రోడ్ టూ డిపార్ట్మెంటల్ వాళ్ళకి లోకల్ అథారిటీ వాళ్ళకి గవర్నమెంట్ అథారిటీ వాళ్ళకి వీళ్ళు పే చేయాలి కదా టూ వచ్చిన వాళ్ళు మనకి పే చేయాలి మన అకౌంటింగ్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది నెక్స్ట్ లీగల్ సర్వీసెస్కి సంబంధించి లీగల్ సర్వీసెస్ సంబంధించి ఏమంటే ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ ఆర్ ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళు టూ బిజినెస్ ఎంటిటీ వాళ్ళకి చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీ వాళ్ళు రిజిస్టర్ పర్సన్ ట్యాక్సబుల్ టెరిటరీ అంటే వాళ్ళకి టర్న్ ఓవర్ వచ్చేసి అబౌట్ 20 lakhs 10 lakhs అట్లా ఉండి వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది కదా వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇండివిజువల్ అడ్వకేట్ కానీ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ లీగల్ సర్వీసెస్కి టూ బిజినెస్ ఎంటిటీ అంటున్నాం కాబట్టి బిజినెస్ ఎంటిటీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ టూ బిజినెస్ ఎంటిటీ మీన్స్ బిజినెస్ ఎంటిటీ పే చేయాల్సి వస్తుంది బిజినెస్ ఎంటిటీ అంటే ఎవరు అందరు పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆర్బిట్రల్ సర్వీసెస్ నేను తీసుకున్నాను అనుకోండి నేను నాన్ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ ట్యాక్సబుల్ పర్సన్ కాదు కాబట్టి నాకు అవసరం లేదు ట్యాక్సబుల్ బిజినెస్ ఎంటిటీ వాళ్ళు మాత్రమే రివర్స్ ఛార్జ్లో పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ టూ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ బాడీ కార్పొరేట్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే బాడీ కార్పొరేట్ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది ఒకవేళ ఈ రిసిపియంట్ పర్సన్ వచ్చేసి అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఆ ఫర్మ్ అనుకోండి అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చేసి టూ బిజినెస్ ఎంటిటీస్కి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీ పర్సన్స్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సర్వీసెస్ గ్యారెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అని కొన్ని చెప్తారు తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రైట్స్ టీడీఎస్ ఫ్లో ఇది 5B 5C అనేది వేరే ఏమంటే సప్లై పర్సన్ వచ్చేసి ఎనీ పర్సన్ అండ్ సప్లై ఎవరు చేస్తున్నా అంటే టూ ప్రమోటర్ వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు పే చేయాల్సి వస్తుంది ప్రమోటర్ వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ వాళ్ళకున్న రైట్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటే అవి ఏమి డెవలప్మెంట్ ఆఫ్ రైట్స్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్టు లాంగ్ టర్మ్ లీజ్ ఒక ల్యాండ్ని యాక్చువల్గా లాంగ్ ఈ ల్యాండ్ అనేది మనకి ఇందులో రాదు ఏది సప్లైలో రాదు ఒకవేళ లాంగ్ టర్మ్ లీజ్కి ఒక 30 ఇయర్స్కి పర్సన్ ప్రమోటర్కి ఇస్తే టూ ప్రమోటర్కి ఇస్తే ప్రమోటర్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాల్సి వస్తుంది అండ్ పైన టీడీఆర్ ఫ్లో స్పేస్ ఇండెక్స్ అంటే ఏమంటే
యాజ్ పర్ మున్సిపల్ లిమిట్ ప్రకారం ఒక ఒక ఏరియాలో ఒక ఇన్ని ఫ్లోర్స్ మాత్రమే, ఒక 3 ఫ్లోర్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాల్సినది ఉంటుంది. అది ఏదైనా గవర్నమెంట్ మనకు స్పేస్ ఇచ్చింది అనుకోండి, ఆ స్పేస్ మనమే వాడుకోవాల్సినది ఉంటుంది. అట్లాంటి స్పేస్ని మనం కొంత వరకు వాడుకున్నాం అనుకోండి, 50% వాడుకున్నాం, 50% స్పేస్ ఉంది, ఆ ఫ్లోర్ స్పేస్ని వేరే వాళ్ళకి ప్రమోటర్కి ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ప్రమోటర్ పే చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఏదన్నా మన ఏరియాలో లాస్ జరిగింది అండ్ గవర్నమెంట్ వచ్చేసి మీరు డెవలప్ చేసుకోండి అని ఆ డెవలప్ చేసుకోవడానికి కొంత స్పేస్ ఇచ్చింది అనుకోండి, ఆ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉన్న మనకున్న రైట్ని ఒక ప్రమోటర్కి ఇచ్చాం అనుకోండి, ఆ ప్రమోటర్ 20% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ ఆఫ్ కంపెనీ టు బాడీ కార్పొరేట్, ఆ కంపెనీకి కానీ బాడీ కార్పొరేట్కి కానీ డైరెక్టర్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అప్పుడు కంపెనీ ఆ బాడీ కార్పొరేట్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కంపెనీ అంటే ఏమి, బాడీ కార్పొరేట్ అంటే ఏమి అనేది కింద చూడండి, అనాలిసిస్ అని చెప్తుంది. నెక్స్ట్ ఈ సర్వీసెస్, ఏజెన్సీ సర్వీసెస్ ఏమంటే సప్లై సర్వీస్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ పర్సన్ ఉంటుందో కదా, ఆ ఏజెంట్స్ పర్సన్స్ ఇన్సూరెన్స్ బిజినెస్కి ప్రొవైడ్ చేసినప్పుడు, ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించి, ఏమైనా పర్సన్ క్యారీ చేయని ఇన్సూరెన్స్ బిజినెస్, ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ వాళ్ళు ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే సేమ్ రికవరీ ఏజెంట్లో రికవరీ పర్సన్ ఉంటారు కదా, రికవరీ పర్సన్ ఏం చేయరు, రికవరీ పర్సన్ సర్వీసెస్ ఎవరు తీసుకుంటారో బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు 20% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సప్లైకి సంబంధించి, కాపీ రైట్స్కి సంబంధించి అంటే ఏమంటే, ఒక టెంపరీ ట్రాన్స్ఫర్ చేసినామనుకోండి కాపీ రైట్స్, అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి డిఎస్పీ ఉన్నాడు, డిఎస్పీ వచ్చేసి అతను మ్యూజిక్ని కంపోజ్ చేస్తాడు కదా, ఆ మ్యూజిక్ని కంపోజ్ చేసిన తర్వాత ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చిన అనుకోండి, ఆ మ్యూజిక్ ఆ దానికి సంబంధించి సర్వీస్ ప్రొవైడ్ చేసినది ఎవరు, డిఎస్పీ, సర్వీస్ రిసీవర్ ఎవరు, ఆదిత్య మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ డిఎస్పీకి కూడా ఒక రైట్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఏమంటే డిఎస్పీ ఆ రైట్స్ని అతని దగ్గరనే పెట్టుకోవాలి అనుకుంటే, ఆ కాపీ రైట్స్ని మొత్తం అతని దగ్గరనే పెట్టుకుంటే అతను అంతకే అతనే ట్యాక్స్ పే చేయొచ్చు. అండ్ అతను ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఒకవేళ ఆఫ్ చేసుకుంటే 1 ఇయర్ వరకు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ సప్లై సర్వీసెస్ ఓవర్సీయింగ్ కమిటీ, ఓవర్సీయింగ్ కమిటీ అంటే ఓవర్సీయింగ్ కమిటీ ఒక కొంత పర్సన్స్ని ఆర్బీఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఏదనికోసం అంటే ఎన్పిఎస్ ఏమన్నా ఉన్నామనుకోండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని వాళ్ళని స్ట్రక్చరింగ్ చేయడం కోసం. యాక్చువల్గా బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్రకారం ఎవరైనా ఎన్పిఐ మనం ఎన్పిఏ వాళ్ళవి పర్చేజ్ చేయాలంటే వాళ్ళు 3 ఇయర్స్ అయిపోయి ఉండాలి ఎన్పిఏ అయ్యి ఆ బ్యాంకులో. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ అన్ని చూడడానికి కొంతమంది పర్సన్స్ని రిక్రూట్ చేస్తుంది. ఆ పర్సన్స్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఎవరికి, ఆర్బీఐకి ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఆ పర్సన్స్, సర్వీస్ రిసీవర్ వచ్చేసి ఆర్బీఐ. ఇవి ఈ ఎన్పిఎస్ చూడడానికి కోసం ఆ ఓవర్సీయింగ్ కమిటీ వాళ్ళు ఉన్నాక ఆ కమిటీ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ఆర్బీఐ రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ వాళ్ళు టూ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సికి కానీ ప్రొవైడ్ చేస్తే ఎన్బిఎఫ్సి బ్యాంకు వాళ్ళు పే చేసుకొస్తుంది. ఒకవేళ ఈ డైరెక్ట్ సెల్లింగ్ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉండాలంటే అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఫామ్ ఆర్ ఎల్ఎల్పి, ఈ ఫామ్లో ఫామ్ చేస్తే వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. వీళ్ళు కాకుండా ఇండివిజువల్ పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్, సర్వీస్ రిసీవర్ వచ్చేసి బ్యాంక్ కంపెనీ ఆర్ ఎన్బిఎఫ్సి, ఎన్బిఎఫ్సి కానీ బ్యాంక్ కంపెనీ కానీ రివర్స్ ఛార్జ్లు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ కాకుండా బాడీ కార్పొరేట్ ఫ్రమ్ ఎల్ఎల్పి వాళ్ళు కన్నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఫార్వర్డ్ మెకానిజంలో వీళ్ళు పే చేయాల్సి వస్తుంది సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడెడ్ బై బిజినెస్ ఫెసిలిటేటర్ టు బ్యాంకింగ్ కంపెనీ, బిజినెస్ ఫెసిలిటేటర్ టు బ్యాంకింగ్ కంపెనీ ప్రొవైడ్ చేసినప్పుడు బిజినెస్ ఫెసిలిటేటర్ సర్వీస్ ప్రొవైడర్, బ్యాంక్ కంపెనీ వచ్చేసి సర్వీస్ రిసీవర్, బట్ బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళే రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏజెన్సీ సర్వీస్, బిజినెస్ కరస్పాండెంట్ ఏజెన్సీ సర్వీస్ టు బిజినెస్ కరస్పాండెంట్, ఏదైతే బిజినెస్ ఎంటిటీ కరస్పాండెంట్ ఎంటిటీ ఉంటుందో ఆ కరస్పాండెంట్ ఎంటిటీనే పే చేయాలి, ఏజెంట్ పే చేయడు. నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్లో ఎట్లా చెప్తానంటే సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి ఎవరైనా ప్రొవైడ్ చేయని టు రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేయాలి. పర్సన్ అనే తోడు అదర్ దెన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ రిజిస్టర్ పర్సన్స్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఉండాలి. సర్వీస్ రెసిపియంట్స్ వచ్చేసి గవర్నమెంట్ లోకల్ అదే గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండాలి. అండ్ టీడీఎస్ కోసం రిజిస్టర్ చేసిన వాళ్ళు, కాంపోజిషన్ స్కీమ్లో ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఉండకూడదు. సర్వీస్ రెసిపియంట్స్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండాలి. సర్వీస్ ప్రొవైడ్ వచ్చేసి అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఉండాలి. అట్లాంటప్పుడు ఈ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే రిసిపియంటే పే చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ కి సంబంధించి ఏం చెప్తాను అంటే బై పర్సన్, ఎవరైనా పర్సన్ అని అదర్ దెన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. టూ బాడీ కార్పొరేట్ రిసిపియంట్ వచ్చేసి బాడీ కార్పొరేట్ ఉండాలి. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి బాడీ కార్పొరేట్ అయ్యి ఉండకూడదు. అండ్ రేట్ ఆఫ్ ఆప్టెడ్ జిఎస్టీ వచ్చేసి 5% ఉండాలి. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్, సర్వీస్ రిసిపియంట్ వచ్చేసి బాడీ కార్పొరేట్ అయి ఉంటేనే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఉన్నప్పుడు రివర్స్ ఛార్జ్ బాడీ కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ లెండింగ్ సర్వీసెస్. సెక్యూరిటీ లెండింగ్ సర్వీసెస్ ఎట్లా అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, కేజీబీ అండ్ కో అండ్ కంపెనీ ఒకటి ఉంది, అండ్ ఒక పర్సన్ వేరే ఒక పర్సన్ ఉన్నాడు బయట. ఆ పర్సన్ వచ్చేసి వేరే పర్సన్కి మిడిల్ పర్సన్ వచ్చేసి, అండ్ మిడిల్ పర్సన్ ఒక ఎక్స్ అనుకోండి, హరి అనే పర్సన్ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఈ కంపెనీ నుంచి సెక్యూరిటీస్ డిబెంచర్స్ తీసుకొని ఈ పర్సన్కి ఇస్తున్నాను అనుకోండి, సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి మిడిల్ పర్సన్ అవుతాడు, సర్వీస్ రిసిపియంట్ వచ్చేసి హరి అవుతాడు. డిబెంచర్స్ తీసుకునే పర్సన్ ఎవరు? హరి. హరి వచ్చేసి బారోవర్, బారోయింగ్ ద డిబెంచర్స్. సో లెండర్ వచ్చేసి కంపెనీ, సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి మిడిల్ పర్సన్, సర్వీస్ రిసిపియంట్ బారోవర్ హరి ఉన్నాడు కదా, ఆ బారోవరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ మిడిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కంపల్సరీ అప్రూవ్డ్ పర్సన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి? నాన్ ట్యాక్సబుల్ లొకేటీ నుంచి, మీన్స్ అవుట్ సైడ్ కంట్రీ నుంచి సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్న పర్సన్ పే చేయాల్సి వస్తుంది. బట్ సర్వీస్ ఇంపోర్ట్ చేసుకునే పర్సన్స్ కొంతమందికి అప్లికబుల్ కాదు. ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ పర్సనల్ పర్పస్ కోసం ఇంపోర్ట్ సర్వీస్ చేసుకున్న, ఆర్ గవర్నమెంట్ ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే దెన్ అది కాకుండా బిజినెస్ వాళ్ళు ఫర్దరెన్స్ కోర్స్ ఆఫ్ బిజినెస్ సప్లై కోసం తీసుకోవాలి ఉంటే బిజినెస్ వాళ్ళు రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఏవైనా సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ కింద వచ్చేసి బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఎక్కడైనా ఇన్కార్పొరేట్ చేయని. ఇంకా ఎల్ఎల్పి అంటే ఎల్ఎల్పి దానిలో రిజిస్టర్ కావాలా, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఇన్సూరెన్స్ వాళ్ళతో అప్రూవల్ తీసుకోవాలా, అట్లా కొన్ని చెప్తారన్నమాట. పర్సన్ లయబుల్ టు జిఎస్టీ అండ్ జిటిఏ సర్వీసెస్. జిటిఏ సర్వీసెస్లో అండ్ కింద చెప్తాను చెప్పిన అనాలిసిస్లో ఇట్లా ఇక్కడ ఇట్లా ఏముంటుంది అంటే ఇందులో ఒక టూ టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ రేట్స్లో ఏముంటాయి అంటే ఫస్ట్ 5% ప్రొవైడెడ్ బై జిటిఏ. జిటిఏ వాళ్ళు 5% ఆఫ్ చేసుకున్నారు అనుకోండి రేటు, వాళ్ళు జిటిఏ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కదా. సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఒక వెహికల్ వాడుతున్నారు అనుకోండి, ఆ వెహికల్కి సంబంధించి ఏదైనా సర్వీస్ తీసుకున్నారు, వాళ్ళకి ఇన్పుట్ వస్తుంది కదా, ఆ ఇన్పుట్ని క్లెయిమ్ చేయకూడదు వాళ్ళు. ఇన్పుట్ ఏదన్నా రాని గూడ్స్ సప్లై కోసం యూజ్ చేస్తున్న గూడ్స్కి సంబంధించి ఏదైనా ఐటీస్ ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేయకూడదు 5% రేట్ చేస్తున్నప్పుడు. ఒకవేళ 12% రేట్తో ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ఐటీసీ ఏమన్నా ఉందనుకోండి, ఆ ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఈ ఐటీసీ ఏదానికి సంబంధించినది? వీళ్ళు సప్లై చేస్తున్నారు కదా సర్వీస్, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సప్లై చేస్తున్న యూజ్ చేస్తున్న గూడ్స్కి సంబంధించిన ఇన్పుట్. అదే మళ్ళీ చార్ట్లో ఒకసారి చెప్తారు. నెక్స్ట్ పర్సన్ లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్. ఇందులో కూడా సేమ్ అట్లనే 5% కేసులో, ఇంతకుముందు 5% కేసులో తీసుకోకూడదు, ఇప్పుడు 5% కేసులో తీసుకోవచ్చు. ఓన్లీ ఎప్పుడు అంటే ఇన్పుట్ సర్వీసెస్ సేమ్డ్ అయిన బిజినెస్ వాళ్ళకే పంపిస్తే. నేను మోటార్ వెహికల్ వాళ్ళు ఉన్నానుకోండి, ఇంకో వాళ్ళు మోటార్ వెహికల్ వాళ్ళే ఉంటేనే 5%కి సంబంధించి ఇన్పుట్ అంటే ఈ 5% ఏది సప్లై చేస్తున్న దానికి సంబంధించి, వీళ్ళు ఇన్పుట్ తీసుకోవాల్సినది ఏది, వీళ్ళకి ఆ ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్పుట్ ఉంటుంది కదా. వేరే ఏమైనా ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ వస్తుంది కదా, ఆ ఇన్పుట్ని క్లెయిమ్ చేయడం కోసం చెప్పేది. 12% అయితే ఇంకా ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇందులో పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే 5% 12% రెండు ఉంటాయి. 12% అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో 5% అనుకోండి, సప్లయర్ వచ్చేసి అదర్ దెన్ బాడీ కార్పొరేటర్, సప్లయర్ వచ్చేసి బాడీ కార్పొరేటర్. సప్లయర్ బాడీ కార్పొరేటర్ అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోకి వెళ్ళిపోతాం. సప్లయర్ అదర్ దెన్ బాడీ కార్పొరేటర్ అంటే రిసిపియంట్ బాడీ కార్పొరేటర్ ఆర్ రిసిపియంట్ అదర్ దెన్ బాడీ కార్పొరేటర్ చూసాము. ఒకవేళ రిసిపియంట్ కూడా బాడీ కార్పొరేటర్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. రిసిపియంట్ అదర్ దెన్ బాడీ కార్పొరేటర్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ రెమ్యునరేషన్ పేడ్ టు ద డైరెక్టర్స్. ఇందులో ఏం చెప్తా అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ అనే ఒక పర్సన్ ఉంటాడు, సెక్షన్ 149(6)(7) అనుకుంటా డీల్ చేసేది. ఇండిపెండెంట్ డైరెక్టర్ అనే పర్సన్ ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్కి ఏదైనా రెమ్యునరేషన్ పే చేస్తే వాళ్ళు ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఏమి ఉండదు. సో ఆ పర్సన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి రెమ్యునరేషన్ తీసుకుంటే సర్వీస్ ప్రొవైడర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవుతారు, అండ్ సర్వీస్ రిసిపియంట్ వచ్చేసి కంపెనీ. సర్వీస్ రిసిపియంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో ఏమంటే కొన్ని
కాంట్రాక్ట్లో తీసుకుంటారు సర్వీసెస్ని. ఇప్పుడు ఇవి మెయిన్గా ఎక్కడ చూస్తామంటే చిట్ ఫండ్ కంపెనీల్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు చిట్ ఫండ్కి సంబంధించి. ఆ ఎంప్లాయీస్ ఎట్ట చేస్తుంటారు అంటే ఎంప్లాయీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ ఈ వేరే సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఎట్లా ఈ కస్టమర్స్ని చిట్ ఫండ్ కట్టించే ఓ ప్రోగ్రామ్ చేస్తుంటారు, అట్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, వాళ్ళకి చేస్తుంటారు కదా. అట్లాంటప్పుడు కంపెనీ అనేది 2 sections టీడీఎస్ డిడక్ట్ చేసి అమౌంట్ పే చేస్తుంది. Section 192 కింద టీడీఎస్ డిడక్ట్ చేసి అమౌంట్ పే చేస్తుంటే ఇక్కడ నాట్ ట్యాక్సబుల్. 194J కింద పే చేస్తే కంపెనీ అనేది లైబుల్ టు ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. 192 సెక్షన్ ఏమి, శాలరీకి తీసుకుంటాము. శాలరీ అంటే ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు సప్లైలోకి రాదు, సప్లైలోకి రాదు కాబట్టి జిఎస్టీలోకి రాదు. బట్ 194J ఏమి ప్రొఫెషనల్ ఫీ అంటే అవుట్ సైడ్ కాంట్రాక్ట్ కింద తీసుకున్నట్లు. సో ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. సో Section 194J కింద కట్ చేసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఈ పర్సన్ ఎంప్లాయీనే, సర్వీస్ రిసిపియంట్ వచ్చేసి కంపెనీ. ఇప్పుడు రిసిపియంట్ కంపెనీ కాబట్టి కంపెనీనే రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ పేయబుల్ బై ఈసీఓ ఆన్ నోటిఫైడ్ సర్వీసెస్. ఈసీఓ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఎవరైతే పర్సన్కి ఓన్గా కానీ ఆపరేట్ కానీ మేనేజ్ కానీ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ని చేస్తుంటారో ఆ పర్సన్ వచ్చేసి ఈసీఓ అంటారు. వీళ్ళకి వీళ్ళు ఒక 3 ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, 3 సప్లయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నని, ఆ కేసెస్లో ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఆ 3 ఏమంటే, 1 ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్, 2 వచ్చేసి అకామిడేషన్ సర్వీసెస్, 3 వచ్చేసి హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఈ 3 ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇందులో హౌస్ కీపింగ్ అండ్ అకామిడేషన్ ఆ 2 ఇట్లో సప్లయర్ వచ్చేసి అన్రిజిస్టర్డ్ పర్సన్, ట్రాన్స్పోర్ట్లో రిజిస్టర్ కానీ అన్రిజిస్టర్డ్ కానీ ఈ కామర్స్ ఆపరేటరే పే చేస్తాడు. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో ఎట్టుంటాయంటే, నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏదనుకంటే, నేను చెన్నై వెళ్ళిన ఫస్ట్ టైంలో చెన్నైలో ఏం చేయాలంటే, ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి నేను ఇన్స్టిట్యూట్ ఐసీఐ భవన్ నుంగంపాకంకి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళడానికి నాకు ఏరియా తెలియదు, మీన్స్ ఆటో ఎట్లా అడగాలి, బస్సెస్ ఏ నెంబర్ చూసుకోవాలి అవన్నీ తెలియదు. అండ్ అది నేను విజిట్ చేసినది ఫస్ట్ టైమే. అప్పుడు నేను ఒక ఫ్రెండ్కి కాల్ చేసిన, ఫ్రెండ్కి కాల్ చేసి ఆ ఫ్రెండ్ ఏం చెప్పాను అంటే, ర్యాపిడ్ యాప్ ఉంటుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకో అని చెప్పినాను. ఓకే, యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా, నేనున్న లొకేషన్స్ అది ప్రజెంట్ లొకేషన్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. వేరు మనం ఎక్కడ వెళ్ళాలి అనేది లొకేషన్ ఒకటి చెప్తే చాలు, లొకేషన్ వేరేది మనకు ఇంకా ఏం తెలియదు చెన్నైలో, ఓన్లీ నుంగంపాకం ఐసీఐ ఆ లొకేషన్ నేను పెట్టిన. తర్వాత పర్సన్ నుంచి కాల్ వచ్చింది, సార్ వేర్ ఆర్ యూ వాంట్ టు గో అని. అది చూసుకునేటప్పటి వేర్ ఆర్ యూ అని అడిగినాడు. ఎగ్జాక్ట్ నేను నాకు ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ నేమ్ నేను చెప్పినాను. ఆ పర్సన్ నా ముందు వచ్చి ఆగినాడు. సో ఓకే, ఇక్కడ ఏం జరిగింది, వస్తే ఆ పర్సన్ నన్ను పికప్ చేసుకొని ఐసీఐ నుంగంపాకం హెడ్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నేను అమౌంట్ పే చేసిన. ఇక్కడ మొత్తం ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాప్ని ఇన్స్టాల్ చేసిన, ర్యాపిడో యాప్. తర్వాత ఆ పర్సన్ నాకు కాంటాక్ట్ చేసినారు. ఆ పర్సన్ ఇప్పుడు నేను సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నా, ఐఎంఏ సర్వీస్ రిసీవర్. తర్వాత నాకు కాంటాక్ట్ చేసి నన్ను డ్రాప్ చేసిన పర్సన్ సర్వీస్ ప్రొవైడర్. అండ్ నేను ఇన్స్టాల్ చేసిన యాప్ ర్యాపిడో యాప్, అది వచ్చేసి ఈ కామర్స్ ఆపరేటర్. సర్వీస్ ప్రొవైడ్ వచ్చేసి ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా నాకు సర్వీస్ ప్రొవైడ్ చేసినారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ రిసిపియంట్ నేను, సర్వీస్ ప్రొవైడ్ వచ్చేసి అతను. ఇక్కడ ట్యాక్స్ సర్వీస్ రిసిపియంట్ పే చేయరు, సర్వీస్ ప్రొవైడర్ చేయరు. ఏదైతే ర్యాపిడో ఉందో దట్ ఈ కామర్స్ ఆపరేటర్, వాళ్ళు పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్. సేమ్ అట్లనే ఈ హౌస్ కీపింగ్, అకామిడేషన్స్, ఏదైనా యాప్స్ యూజ్ చేసి చేస్తుంటే అట్లనే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. బట్ ఈ 2 హౌస్ కీపింగ్, అకామిడేషన్లో సప్లయర్ అనంతరం ఖచ్చితంగా అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతారు. ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తుంది. ఇది అదే చెప్తారు ఎక్సెప్ట్ అని చెప్పేది. వాళ్ళు వేరియస్ టర్మ్స్, రేడియో ట్యాక్సీ, మ్యాక్సీ కప్, నేను ర్యాపిడ్ అని యూజ్ చేసినా కదా, వాళ్ళు వేరే ట్యాక్సీస్ని వేరే వెహికల్స్ని యూజ్ చేసినా వాటికి వాళ్ళకి మీనింగ్ చెప్పినారు. ఇప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ ర్యాపిడో పర్సన్ ఎక్కడ ఉన్నాడు, ఎవరు ట్యాక్సబుల్ అవుతారు. ర్యాపిడో పర్సన్ వచ్చేసి ఒకవేళ లొకేటెడ్ ట్యాక్సబుల్ టెరిటరీ ఇండియాలోనే ఉన్నాయనుకోండి, పర్సన్ లైబుల్ టు పే ట్యాక్స్ ఈజ్ ద ఈసీఓ. అంటే నేను చెన్నైకి వెళ్ళాను కదా, చెన్నైలో ర్యాపిడో ఇన్స్టాల్ చేసిన, ర్యాపిడో పర్సన్ కూడా చెన్నైలోనే ఉంటే చెన్నైలోనే లైబుల్ టు పే ట్యాక్స్, ఆ ఈసీఓ పర్సనే పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈసీఓ ఆఫీస్ అనేది లొకాలిటీ చెన్నైలో లేదనుకోండి, అవుట్ సైడ్ ఈ కంట్రీ ఉందనుకోండి, అవుట్ సైడ్ ఈ కంట్రీ ఉంటే పర్సన్ లైబుల్ టు ద పర్సన్, ఓ రిప్రజెంటింగ్ ఈసీఓ ఆఫీస్కి సంబంధించి ఒక పర్సన్ రిప్రజెంటింగ్ చెన్నైలో పెట్టింటారు, ఆ పర్సన్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఈసీఓ వాళ్ళు లేరు, ఆ ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎవరు లేరు, అంటే ర్యాపిడో యాప్ వేరే కంట్రీది నేను ఇన్స్టాల్ చేసుకున్న సర్వీస్ ప్రొవైడ్ చేసిన, ఇప్పుడు ఎవరు పే చేయాల్సి వస్తుంది అంటే, ఎవరైతే పర్సన్ నాకు
ఈసీఓ ఉందో ఆ ఈసీఓ ఒక పర్సన్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అపాయింట్ చేసిన పర్సన్ ట్యాక్స్ పే చేస్తాడు. మొత్తం జిఎస్టీ రేట్స్ ప్రిస్క్రైబ్డ్ అండ్ వేరియస్ గూడ్స్లో ఏముంటాయి అంటే 0.125, 1.5, 2.5, 6, 9, 14 HGST అవన్నీ రేట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండర్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సెక్షన్ తర్వాత చాప్టర్, చాప్టర్ తర్వాత హెడ్డింగ్, హెడ్డింగ్ తర్వాత సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ తర్వాత టారిఫ్, టారిఫ్ ఐటమ్స్, టారిఫ్ ఐటమ్ నుంచే మనం తీసుకుని టారిఫ్లో ఉంటే దాని ప్రకారమే మనం ట్యాక్స్ వేస్తాం. క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీస్ అండర్ జిఎస్టీ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎట్లుంటుంది అంటే కొన్ని సెక్షన్స్ని రిప్లేన్ చేస్తారు, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, 8, 9, 10 అట్లా. ఇందులో చాప్టరు ఈ సర్వీసెస్లో ఇప్పుడు చాప్టరు, సెక్షన్, హెడ్డింగ్, గ్రూప్ వస్తుంది, టారిఫ్ ఐటమ్స్ మీన్స్ సర్వీస్ కూడా వస్తుంది. ఇందాక చెప్పినది గూడ్స్కి సంబంధించి, ఇప్పుడు చెప్పినది సర్వీసెస్కి సంబంధించి. జిఎస్టీ రేట్స్ ఇవి సర్వీసెస్కి సంబంధించి. గూడ్స్కి వచ్చేసి 6 రేట్స్ ఉన్నాయి, సర్వీసెస్కి సంబంధించి ఓన్లీ 4 రేట్స్ మాత్రమే ఉంటాయి, 2.5, 6%, 9%, 14%. నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ వాళ్ళకి రేట్ అనేది 28% వరకు ట్యాక్స్ రేట్ ఉండాలి. అంత అమౌంట్ పే చేయాల్సి అంటే కష్టం అని వాళ్ళు ఏం చేసినారు అంటే కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేసినారు.